అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రముఖ జ్యోతిష్యులు కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదానం ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒకసారి గురువు గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువు గారు. వాగర్థ వివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సో గురువు గారు, అయితే 100 సంవత్సరాల తర్వాత ఈసారి హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం అనే వస్తుంది. ఈ గ్రహణం మన భారతదేశం పైన ఎలాగా ఉంటుంది, అలాగే మిగతా దేశాల వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు గ్రహణానికి సంబంధించినవి ఎలాంటి నియమాలు పాటించాలి? గమనించుకున్నట్లయితే మనకు ఈ హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో ఏర్పడట్లేదు. కాబట్టి వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ ప్రేక్షకులు ఎవరైనా కానీ ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి భయాందోళనలు పడవలసిన అవసరం లేదు. మన భారతదేశంలో కనిపించినటువంటి గ్రహణాన్ని మనం పాటించాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి నిరభ్యంతరంగా అందరూ కూడా ఈ హోలీ పండుగని చక్కగా ఆనందోత్సాహాలతో రంగులతో ఆనందంగా మనం జరుపుకోవచ్చు. అయితే గమనించుకున్నట్లయితే 100 సంవత్సరాల తరువాత హోళీ పండుగ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కరెక్ట్గా చెప్పాలి అంటే 1924 సంవత్సరంలో వచ్చినటువంటి హోళీ పండుగ రోజున చంద్రగ్రహణం ఏర్పడింది. మళ్ళీ 2024 కరెక్ట్గా 100 సంవత్సరాలకి మళ్ళీ ఈ యొక్క హోళీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం మిగతా కొన్ని దేశాలలో ఏర్పడుతుంది. కాబట్టి ఆ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి చంద్రగ్రహణాన్ని సూతకం అనగా గ్రహణ సూతకాన్ని పాటించాలి. అయితే ఏ దేశాలలో ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని అంటే దీని యొక్క ప్రభావం అమెరికా, జపాన్, రష్యా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, హాలండ్, బెల్జియం, నార్వే, స్విట్జర్లాండ్, ఈ దేశాలలో నివసించేటువంటి తెలుగు వాళ్ళు అందరూ కూడా, లేదా భారతదేశంలో ఉన్న జన్మించినటువంటి వాళ్ళు అనగా భారతదేశ ప్రజలు ఈ దేశాల్లో చెప్పబడినటువంటి దేశాల్లో నివసిస్తున్నట్లయితే వాళ్ళందరూ కూడా గ్రహణ సూతకాన్ని పాటించాలి. అయితే ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే అమెరికా ప్రాంతంలోనే, అమెరికా దేశంలోనే ఎక్కువగా మన తెలుగు వాళ్ళు ఉన్నటువంటి కారణం చేత 24 మార్చి 11:53 రాత్రి 11:53 నుంచి 25 తెల్లవారుజాము 4:32 వరకు ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఉంది. కాబట్టి ఆ సమయంలో మీరు యథావిధిగా ఈ యొక్క సంబంధించినటువంటి హోళీ పండుగ అనేటువంటిది ఆ సందర్భంగా గ్రహణ సూతకం మీరు పాటించాలి. అయితే సాధారణంగా నిద్రపోయే సమయం కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యథావిధిగా అన్ని ప్రాంతాల వారు 25 రోజున ఈ యొక్క హోళీ పండుగని జరుపుకోవడం ప్రాశస్త్యమని చెప్పవచ్చు.